కమ్మని స్వీట్ రెసిపీ తినాలి అన్న లేదా దేవుడికి భక్తితో నైవేద్యంగా సమర్పించాలి అన్న చిరుధాన్యాలతో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇవాళ మన రెసిపీ జొన్న రవ్వ కేసరి చూడటానికి ఎంత ఎమ్మెయమ్మిగా ఉందో కదా చాలా సింపుల్గా అయిపోతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఇవాళ మన రెసిపీ జొన్న రవ్వ కేసరి కేసరి చేయటానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు జొన్న రవ్వను తీసుకోండి మీరు తీసుకున్న జొన్న రవ్వ కాస్త లావుగా ఉండేలా చూసుకోండి మరీ సన్నది తీసుకోవద్దు ఇప్పుడు ఈ జొన్న రవ్వను ఈ నెయ్యిలోకి యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి జొన్న రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వేపాలి అప్పుడే ఆ కేసరికి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది చూసారా జొన్న రవ్వను ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో వేపాలి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు జొన్న రవ్వకి అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా నీళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మనం అన్నాన్ని ఏ విధంగా ఉడికిస్తామో ఈ రవ్వను కూడా అదే విధంగా ఉడికించాలి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ అలాగే లో ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లము అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు కన్నా కూడా కాస్త ఎక్కువగా పంచుతారా మీరు కావాలంటే మొత్తంగా బెల్లాన్ని యూజ్ చేయొచ్చు వద్దు అనుకుంటే మొత్తంగా పంచదారని యూజ్ చేయచ్చు టోటల్గా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు స్వీట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీరు అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి అప్పుడు మీకు మెజరింగ్ అనేది ఈజీ అయిపోతుంది మనకు ఈ స్వీట్ రెసిపీ చేయడానికి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం పంచదార పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం పంచదార ఉండలేమీ లేకుండా నీట్గా ఇలా బాగా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీయండి ఇక్కడ నాకు విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి రవ్వ చక్కగా ఉడికిపోయింది మనకు మెత్తగా అయితే ఏమీ అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఈ రవ్వలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బెల్లం అలాగే పంచదార పాకాన్ని ఇలా ఒక ఫిల్టర్ పెట్టేసుకొని ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా పీచు పుల్ల ఉన్నా కూడా ఈజీగా తీసేయగలుగుతాము ఇలా పాకం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఈ రవ్వ పాకం మొత్తం బాగా పీల్చుకుని ఉడికే వరకు ఉడికించండి చూడటానికి కాస్త పాకం ఎక్కువగానే అనిపించవచ్చు కానీ రవ్వ ఉడికి కొద్దీ పాకం మొత్తాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు కేసరికి ఈ థిక్నెస్ వస్తే సరిపోతుందండి మరి దగ్గర పడే వరకు ఉడికించొద్దు ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది సో ఈ థిక్నెస్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో చిటికెడంత పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ప్రసాదంగా పెట్టేటప్పుడు అమ్మవారికి కొద్దిగా పచ్చకర్పూరం వేస్తేనే బాగుంటుంది ఫ్లేవర్ కూడా అండ్ ఇందులో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి పచ్చకర్పూరం యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి మీకు నచ్చితే కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి కుంకుమ వేయడం వల్ల మనకు ఈ కేసర్ అనేది ఇంకాస్త కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాము ఒక చిన్న కడాయి తీసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి బాగా విగడక్కిన తర్వాత ఒక పది పదిహేను వరకు కాజు ముక్కలు అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను మీకు నచ్చితే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి మీరు ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీయండి ఇప్పుడు ఈ కేసరిలో కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇవాళ మన రెసిపీ జొన్న రవ్వ కేసరి రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా అండ్ ఏదైనా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు అలాగే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అన్న కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ఈ చిరుధాన్యాలతో ఈ రవ్వ కేసరి చేయాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అండ్ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి